రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతిగల్ గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి సూడిది నవీన్ సిరిసిల్ల నియోజకవర్గ అధ్యక్షులు చెక్కపల్లి శ్రీనివాస్ పుల్లూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ 30 మంది కార్యకర్తలు బహుజన సమాజ్ పార్టీలో చేరారు। ఈ సందర్భంగా పెద్దిగారి దేవరాజు మాట్లాడుతూ మహనీయుల కల్లలుగన్న బహుజన రాజ్య అధికారం కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో గ్రామాన పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయని एससी एसटी बीसी मैनारटी ओसी వెనుకబడిన వర్గాల అభివృద్ధి కొరకు బహుజన రాజ్యాధికారం సాధించాలని అందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై बीएसपी పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు। సందర్భంగా పార్టీలో నూతనంగా చేరిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక జై భీములు తెలిపారు। కార్యక్రమంలో చీకట్ల బాబు దుబాసి వంశీ మహేష్ స్వామి ఆంజనేయులు ప్రశాంత్ నరేష్ చందు జంగా భూమా రాజు రాకేష్ గోపి కొప్పుపెద్ది రాజు దేవేందర్ నర్సయ్య మల్లయ్య పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు। अंदर की पेर पेरना जय भीमलू स्वागत सुस्वागत कलवे अंबेडकर गारू युवत रानुना रोजुल्लो बहन कुमारी मायावती गारिनी प्रधानमंत्री का चेयडं कोसम आरएस प्रवीण कुमार सार गारिनी तेलंगाण मुख्यमंत्री का चेयडं कोसम प्रयत्नालु चेस्तुन्नारु चेस्तुन्नां काबट्टी तेलंगाण व्याप्तंगा ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి। అవి కూడా మనలను సెల్లులలో బంధించే పార్టీలు కాబట్టి వాటిని అన్నిటిని వదిలేసి ఆ ఎస్సీ సెల్ బీసీ సెల్లును అన్ని విడిచేసి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కలిసి బహుజన సమాజ్ పార్టీలోకి రావాల్సిందిగా కోరుచున్నాము। వస్తున్నారు మరి ఈ అవకాశం ఇచ్చిన నేను బీజేపీ పార్టీ వీడి ఈ రోజు బహుజన సమాజ్ పార్టీలోకి రావడం జరుగుతుంది। బీజేపీ పార్టీలో ఏమి పనులు జరగాయి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మా బహుజనుల గురించి ఈరోజు నేను బహుజన సమాజ్ పార్టీలకు రావడం జరుగుతుంది। దానికి కావున అందులో బీజేపీలో ఏం పనులు కావు, వాళ్ళ మటుకు వాళ్ళే వేసుకుంటారు, వేరేటోళ్ళని పక్కెట్టుకుంటారు, వాళ్ళ వేసుకొని ఇది చేసుకుంటారు। కాబట్టి దళితులను అందరినీ పక్కకు పెట్టి మా రెడ్డిసు మా బ్రాహ్మణ్సు అని చెప్పుకొని వాళ్ళ పదవులు వాళ్ళే వేసుకొని మమ్మల్ని పక్కకు నిలడం ద్వారా మా బహుజన సమాజంలో మా దళితుల గురించి అంబేద్కర్